బొప్పాయి పండు అంటే సహజంగా బాగా పడిపోయింది అనుకో, అది హల్వా చేయడానికి పనికిరాదు. కొంచెం దూరంగా ఉన్న కాయని తీసుకుని, పచ్చికాయ కాదు దూరంగా ఉండేది, పండి పండనట్టు ఉండే కాయని తీసుకుని దరుగోటు పక్క. ఇదిగో ఇదే బాగా తురిమేసిన బొప్పాయి పండు. బాగుంది బాగుంది. ఇప్పుడు గిన్నె తీసుకో చెప్తాను. ఆ ఎరుగుండీ తీసుకో అని అర్థం ఆయన దృష్టిలో. అక్కడ పెద్ద పళ్ళెం ఇలా తీసుకో చెప్తాను. దాంట్లో ఏమేమున్నాయి? పంచదార, తురిమిన కొబ్బరి, కొబ్బరి పాలు, జీడిపప్పు, జీడిపప్పు అది ఉంటుంది. ఏది? నెయ్యి ఉంటుంది. ఇవ్వు ఒక పని చాత కాదు, సరిగ్గా చెప్పడం చాత కాదు. ఈ నెయ్యి కరిగిన తర్వాత కొంచెం వేడెక్కాక ముందుగా జీడిపప్పు దోరగా వేయించాలి. అది కరెక్ట్గా కొంచెం వేగిన తర్వాత ఇమ్మీడియట్లీ దీన్ని దాంట్లో వేసేయాలి, బాగా కలపాలి. అర్థమైందా? తీసుకో అది పెద్ద గరిటె. అది కలుపు. మళ్ళీ మాడిపోతే కష్టం, మళ్ళీ ముందే వేయాలి. దాంట్లో ఉన్న నీళ్ళన్ని కూడా తగ్గిపోయేదాకా ఒక 5 నిమిషాలు దాన్ని బాగా మగ్గించాలి. ఆ తర్వాత పంచదార, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు అవన్నీ వేసి కలుపుతాము. ఆ తర్వాత పనే మొదలవుతుంది. ఇది హల్వా తయారవ్వాలంటే ఎంత గంట పట్టుద్ది తెలుసు నాకు ఆ విషయం. గుడ్. హల్వా అంటేనే టైం ప్రాసెస్. ముందు ఆ చక్కెర ఏంటి దీనిలోను? కలుపు, బాగా కలపాలి. బాబాయ్ గారు ఎన్ని కప్పులు చక్కెర వేయాలి? 2 కప్పులు ఆ పండు తురుము అయితే 3 కప్పులు చక్కెర వేయాలి. ఇప్పుడు దాంట్లో కొబ్బరి తురుము కూడా వేసాయి. బాబాయ్ గారు 2 కప్పులు వేయాలా? అవునమ్మా 2 కప్పులు. కొబ్బరి కప్పు వేసి ఒక కప్పు ఫ్రిడ్జ్ లో పెట్టుకోరు. రచ్చకో. ఆ చిన్న కప్పులో కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసాయి దీంట్లో. అదే రెచ్చిపోకుండా ఎందుకు రెచ్చగొట్టడానికి తప్ప పోసే అంటే ఇట్లా అది ఆగేం తెలుసు. మళ్ళీ నువ్వు అరుస్తావేమో అని ఆగా. అంటే ఇది ఎంత ఒక సగం కప్పు తాలన్నమాట. కలుపు కలుపు. ఇది ఒక 15 నిమిషాల సేపు నువ్వు అలా కలుపుతూనే ఉండాలి. దగ్గరికి వచ్చేంతవరకు, హల్వా తయారయ్యేంతవరకు. గుడ్ గుడ్. అయిపోయిందమ్మా. రైట్, స్టవ్ ఆపేసాం కదా, అక్కడ ప్లేట్ ఉంది చూడు, విస్తరాకేసింది. దాన్ని జాగ్రత్తగా దీంట్లో మార్చుకోవాలి. దీంట్లో ఎలా తీస్తావు? గరిటె తీసుకో. స్టవ్ మీద బాండి పెట్టి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేయించుకొని బొప్పాయి తురుము వేసి బాగా మగ్గించి చక్కెర, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు వేసి బాగా దగ్గరయ్యేదాకా కలుపుకుంటే బొప్పాయి హల్వా రెడీ.